ఓపెన్ గా మాట్లాడుకుందాం సార్. ప్రస్తుతం ఆన్ గ్రౌండ్ తెలంగాణలో ఉన్న రిపోర్ట్ ఏంటి అని అంటే హాట్ ఫేవరెట్ కాంగ్రెస్, రైట్? ఇదైతే ఓపెన్, అందరికీ ఓపెన్ గానే సర్వేలు కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, అందరూ ఓపెన్ గా చెప్తున్నారు. హాట్ ఫేవరెట్ కాంగ్రెస్ గా ఉన్నప్పుడు సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్ళు కూడా ఇవాళ బీసీలకు చేయట్లేదు, అచ్చేయట్లేదు, ఇచ్చేయట్లేదు అని హాట్ ఫేవరెట్ గా ఉన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతుంటే దానికి అర్థం ఏంటి? సామాజిక న్యాయం ఎక్కడైనా ఎక్కువగా ఉన్నది అంటే ఇది కాంగ్రెస్ నంబర్ వన్. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏమంటే బీసీలకు వాళ్ళ వాటా ఇవ్వాలి 100%. నేను కూడా ఆ పక్షంలో ఉన్నా. మైనారిటీస్ కూడా ఆ వాటా కావాలి, ఎస్సీస్కి కావాలి, ఎస్టీస్కి కావాలి, అందరికీ కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే 2014 మేము ఓడిపోయినాం, 18 ఓడిపోయినాం, 23 ఒకవేళ ఓడిపోతే రైట్ నో ఫ్యూచర్, మా బతుకు బస్ స్టాండ్, జీవితంలో మళ్ళీ తెలంగాణలో రాదు కాంగ్రెస్. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా బీసీకి అకామిడేట్ చేయాలి. కానీ బీసీలో ఒక గుర్రం ఉన్నాడు, కానీ ఆపోజిట్ దానిలో ఎస్సీలో కానీ, ఎస్సీలో కానీ, ఓసీలో కానీ, మైనారిటీ కానీ ఒక పులి ఉన్నాడు. సో ఇప్పుడు మనం గుర్రంకి సెలెక్ట్ చేయాలి, పులికి సెలెక్ట్ చేయాలి. ఆబ్వియస్గా మనం వినబుల్ క్యాండిడేట్ పులికినే సెలెక్ట్ చేస్తాం. సో పొన్న లక్ష్మయ్య గారు చాలా సీనియర్, చాలా మంచి వ్యక్తి, చాలా బాగా కమిటెడ్ లీడర్. ఆయన ఆవేదన నేను అర్థం చేసుకుంటా. కానీ ఒక మనిషి కంటే ఎక్కువ పార్టీ, పార్టీ కంటే ఎక్కువ దేశం. సుప్రీం ఈజ్ పబ్లిక్. సో మన పార్టీ గెలిస్తే మన బతుకు అవుతుంది. అండ్ మన క్యాడర్ మొత్తం పరిశాన్ ఉన్నారు, అందరు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు, అందరు నెత్తి మీద కేసులు ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో రైట్ ఒకవేళ బీసీలో గుర్రం ఉన్నారు అండ్ అవతల పార్టీలో కాస్ట్ ఈక్వేషన్లో పులి ఉన్నారు, వినబుల్ క్యాండిడేట్ ఉంటే ఫస్ట్ పార్టీ పూర్వ వైభవం కోసం ఆ పులికి సెలెక్ట్ చేయాలి. మెరిటోరియస్ కావాలి, రైట్? దాని తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి బీసీలో? స్పెషల్ సబ్ ప్లాన్ మనం లాస్ట్ టైమే పెట్టినాం. అట్లా ఏదైనా వెల్ఫేర్ది ఎక్కువ బడ్జెట్ వాళ్ళకు, అలాకేషన్స్ అన్నీ చేద్దాం. నామినేటెడ్ పోస్టులో వాళ్ళకు ఎక్కువ ఇద్దాం, ఎమ్మెల్సీస్ ఇద్దాం, రాజ్యసభ ఇద్దాం. సో చాలా ఉంటుంది గవర్నమెంట్ వస్తే. ఒక చిన్న దానిలో ఇంత పెద్ద సీనియర్ లీడర్ నేను వెళ్ళిపోతా అని ఆయన పోతే నాకు చాలా బాధ. సో తప్పకుండా ఆయన మళ్ళీ వచ్చేస్తారని అండ్ బీసీ కమ్యూనిటీ మొత్తం అర్థం చేసుకుంటుంది. ఎస్, మీ వాటా మీకు రావాలి, కానీ వినబుల్ క్యాండిడేట్ రావాలి. మీకంటే మంచోడు ఉంటే, మెరిటోరియస్ ఉంటే, మీరు 90% అగ్రీడ్, ఒక 99% వస్తే ఏం చేయాలి? 90 సెలెక్ట్ చేయాలి, 99 సెలెక్ట్ చేయాలి. సో అల్టిమేట్లీ జో జీతా ఓ సికందర్, రైట్? 60 వస్తేనే గవర్నమెంట్, లేకుంటే హంగ్ గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ కొనుక్కుంటాడు అందరికీ, రైట్? అది. సో కాంగ్రెస్ జీవితంలో రాదు. సో లక్ష్మయ్య గారు, అందరు బీసీలు, అందరికీ రిక్వెస్ట్, కాంగ్రెస్ గెలవాలి, మెరిటోరియస్ రావాలి, తప్పకుండా మీ వాటా మీకు దొరుకుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.